ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, మరొక పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మనం గతంలో చూసాం, అన్న పార్టీ పెట్టి పెట్టినప్పుడు యువరాజ్యం పేరుతో ఉండి ఆ రోజు పంచలోడు తీసుకొడతాను అన్నటువంటి వ్యక్తి, అదే పంచలకు వాళ్ళ అన్న పార్టీని అమ్మేస్తే ఏం చేసాడు ఎవరికి తెలియదు. తమ్ముడు కూడా ఇప్పుడు తయారయ్యాడు, అన్న హోల్సేల్గా అమ్మితే తమ్ముడు రిటైల్గా అమ్మడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి చెప్తా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదో తిత్లి తుఫాన్ దగ్గరికి వెళ్ళి రాసుకుంటా ఉంటే మొన్న ఒక మిత్రుడు నాకు ఒక వాట్సాప్ పంపాడు, ఏంటని చూసా, తిత్లి తుఫాన్లో 1,00,000 చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇది తప్ప ఎక్కడా కూడా ఆయన ఏం నోట్ చేసుకోలే. ఆయన ఏదో మేధావి, పాపం గడ్డం పెంచాడు, ఖచ్చితంగా శాస్త్రవేత్త అవుతాడని నేను అనుకున్నా. కానీ ఆ శాస్త్రవేత్త కాదు, ఆయన ఏదో పిచ్చిరాత్రలు రాసుకుంటా, మన చదువు ఎక్కువైన వాళ్ళు లేకపోతే మధ్యస్థిమితం లేని వాళ్ళు చూస్తా ఏదో రాత్రలు రాసుకుంటా కూర్చుండే వాళ్ళని. అలాంటి రాత్రలు రాస్తూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాడు తప్ప కవాతులు అవన్నీ కూడా ఢిల్లీలో చేయట్లేదు ఆయన ఎక్కడా కూడా. దాంతోపాటు ఈరోజు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లోకేష్ బాబు మీద ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు, లోకేష్ బాబుకి ఏదో ప్రాధాన్యతనిస్తా ఉన్నారు, అవినీతి చేస్తామంటే లోకేష్ బాబు గారు కూడా గతంలో చెప్పారు. నేను చేసింది ఏదో నిరూపించండి, మీరు చెప్పొద్దు, ఈ విధంగా చేయొద్దు అంటే ఎవరో చెప్పింది నేను చెప్పానని రాజకీయ వారసత్వం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచన చేయాలి. చిరంజీవి సినిమా యాక్టర్ కాకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు? ఈరోజు చిరంజీవి కుటుంబంలో 8 మందో 9 మందో 10 మందో యాక్టర్లు ఉన్నారు, వాళ్ళది సినీ వారసత్వం కాదా? వాళ్ళ వారసత్వం కాకుండా పవన్ కళ్యాణ్ అందగాడు, 6 అడుగులు అందగాడు, ఆదానుభావుడు, లేకపోతే ప్రభాస్ లాగో లేకపోతే ఇంకోళ్ళలాగో ఉన్న వ్యక్తి ఏం కాదు. ఈరోజు అలాంటి వాళ్ళని మనం లెక్క పెడితే ఊరికి 20 మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ కన్నా అందంగా ఉన్నవాళ్ళు, కుర్రాళ్ళు. వాళ్ళందరికీ ఎందుకు రావడం అవకాశం? వాళ్ళు చిరంజీవి తమ్ముళ్ళు కావు, అల్లు అరవింద్ బామ్మర్దులు కావు, అందుకే రావట్లేదు. ఈరోజు మనం ఒకటే ఆలోచన చేయాలి, వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత పవన్.